ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్, మొదటగా మీకు కంగ్రాచులేషన్. గతంలో మీరు ఏదైతే హామీలు పెట్టుకున్నారో హామీలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా గత సంవత్సరంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కూడా మీ శాఖకి పిఆర్టీ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రకటించినటువంటి పాక్షిక మేనిఫెస్టో పట్ల మంత్రిగా మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పాక్షిక మేనిఫెస్టో చాలా గొప్ప మేనిఫెస్టో, ఎవరు ఊహించలేదు కూడా. మనసున్నటువంటి మహారాజు మా ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, కానీ కేసీఆర్ గారు మాటిస్తే తప్పడు అమలు చేస్తాడు నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే ఈరోజు మేనిఫెస్టోలో రైతాంగానికి కావలసినటువంటి యొక్క అవసరాలను గుర్తించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో భాగంగానే రైతు బంధు పథకంలో ఎకరానికి 8,000 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటిది 10,000 ప్రకటించారు. చాలా గొప్ప పథకం ఇది, రైతులకు చాలా గొప్ప సహాయం ఇది. రెండవది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళ మాట ప్రజలు నమ్మరు. కానీ 1,00,000 రూపాయల వరకు గతంలో 1,00,000 రూపాయలు మాఫీ చేశాం, ఇప్పుడు కూడా మాఫీ చేస్తున్నామని చెప్పినటువంటి మాట ప్రజలు నమ్ముతున్నారు. తప్పనిసరిగా 1,00,000 రూపాయలు మొత్తం మాఫీ చేస్తాం. రైతులకు రుణ విముక్తి కలిగించి రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి పథకం ఈ యొక్క రుణ విముక్తి పథకం. ఆసరా పెన్షన్ 1,000 రూపాయలు అన్నటువంటిది 2016 చేశారు. ఇది కాకుండా వికలాంగులకు 1,500 నుంచి 3,016 చేశారు. ఎంత గొప్ప మనసు అంటే అయింది. ఈరోజు ఆ పథకాల మీద ఆధారపడి బతికేటువంటి వ్యక్తులకు ఎవరికి ఇతరికి చేజాపాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ భృతి 3,016 ప్రకటించడం కూడా చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని కూడా యువత స్వాగతిస్తుంది. కేశవరావు గారికి కొన్ని రికమెండేషన్ చేశాను. ఆ రికమెండేషన్ లో దాదాపు 70-80% నా రికమెండేషన్స్ ని ఈరోజు మేనిఫెస్టో కమిటీ ఆమోదించింది. ఆ విధంగా ఇంకా కొన్ని 2-3 ఉన్నాయి, అవి కూడా వచ్చే మేనిఫెస్టో కమిటీ తీర్మానంలో ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా, రైతులు కూడా దీన్ని ఆమోదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వారిని నమ్ముతలేరు, ఎందుకంటే 2009లో కానీ 2014లో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆయన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 2009లో ఏదైతే హామిచ్చారో ఒక్కడు కూడా పూర్తి చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల నమ్మకం లేదు. టీఆర్ఎస్ పార్టీ హామీస్తే, కేసీఆర్ గారు హామీస్తే దాన్ని 100కి 100 పాలు అమలు చేస్తే నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ఈ యొక్క పాక్షిక మేనిఫెస్టోను ప్రజలు స్వీకరిస్తున్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అనేక సంక్షేమ పథకాలు కూడా తెరపైకి తీసుకోవడం జరుగుతుంది. రైతు రుణమాఫీ కానివ్వండి, ఇతరత్ర సంక్షేమ పథకాల వల్ల ఓవరాల్గా రేపటి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? బంగారు తెలంగాణకు సాకారం అయ్యే అనేక సంక్షేమ పథకాల పట్ల రేపు రైతులకు మీరు ఏమని వివరించబోతున్నారు? రైతుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రైతులు ఇప్పటికే తృప్తిగా ఉన్నారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయలు ఇస్తుంటే తృప్తిగా ఉన్నారు. దానివల్ల ముఖ్యమంత్రి గారు 10,000 చేశారు, ఇంకా తృప్తిగా ఉంటారు. మొన్ననే 1,00,000 రూపాయలు మాఫీ చేశాం, మళ్ళీ ఇప్పుడు 1,00,000 రూపాయలు మాఫీ అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2,00,000 మాఫీ అంటే నమ్ముతలేరు, వాళ్ళతో కాదని తెలుసు. కానీ 1,00,000 రూపాయలు మాఫీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క మాటను ప్రజలు నమ్ముతున్నారు, రైతులు నమ్ముతున్నారు. తప్పనిసరిగా రైతులకు పూర్తి విశ్వాసం కలిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము రైతుల కోసం పనిచేస్తుంది. కాబట్టి కేసీఆర్ గారికి మాత్రమే, ఆయన పరిపాలన యోగ్యుడు కాబట్టి, పరిపాలన సమర్థుడు కాబట్టి ఆయనకి మా ఓటు అని చెప్పేసి కూడా ముక్త కంఠంతో రైతులు నిర్ణయం తీసుకుంటున్నారు. దీటైనా దీటైన మేనిఫెస్టో కాంగ్రెస్ నుంచి ఉండబోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో వ్యయ ప్రయాసాలతో కూడినది, ఆచరణ సాధ్యం కాబోతున్నారు. ప్రజలకు మీరు రేపు ఏ విధంగా వివరించబోతున్నారు? ప్రజలు వారు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? ప్రజలు కానీ రైతులు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలు నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ నాయకత్వం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ అమలు చేసేటువంటి నాయకత్వం అక్కడ లేదు. ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితి లేదు.
మొత్తానికి ఓవరాల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ప్రజల మనోభావాలకు దగ్గరగా, ముఖ్యంగా రైతులకు దగ్గరగా ఉన్నటువంటి మేనిఫెస్టో, ప్రజల మనోభావాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాక్షిక మేనిఫెస్టో పెట్టడం, ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు సంపూర్ణమైన మద్దతు తెలపడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి మహాకూటమి కానీ ఇతరత్ర పార్టీలు చెప్పే ప్రలోభ మాటలకు నమ్మే పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ అధికారం కైవసం చేసుకొని ధీటైన గవర్నమెంట్ను ప్రవేశపెట్టడమే, ధీటైన గవర్నమెంట్ను నడిపించడమే తమ ముఖ్య ఉద్దేశం. రానున్న ఎన్నికల్లో ప్రజల సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఆ విధమైన మేనిఫెస్టో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. శివతో కలిసి రవీంద్ర, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా.